వెస్ట్ బెంగాల్ లో వ్యక్తి పాలదీన్ బ్యాగ్ దోమలతో నింపి హాస్పిటల్కి వెళ్లాడు పశ్చిమ బెంగాల్ మంగల్ కోటలోని కుట్టుబ గ్రామకు చెందిన మన్సూర్ అలీ షేక్ డెంగ్యూ భయంతో ఇరవై ఐదు నుండి ముప్పై దోమలు పాలిథిన్ బ్యాగ్ లో వేసుకుని హాస్పిటల్కి వెళ్లాడు అతని షాప్ కి దగ్గరలో మురుగునీరు ఉండడంతో దోమలు ఎక్కువగా పెరిగాయని తనను కుట్టిన దోమలు తీసుకుని హాస్పిటల్కి వెళ్లి డెంగ్యూ దోమలో కదా పరీక్షించి ఒకవేళ డెంగ్యూ దోమలు అయితే ముందుగా తనకి ట్రీట్మెంట్ చేయమని కోరాడు దీనికి వైద్యులు షాక్ అయ్యారు తన ప్రాంతంలోని మురుగునీరు వెంటనే శుభ్రం చేయాలని కోరాడు దీనిపై స్పందించిన అధికారులు తోమల నివారణ చేపడుతుంది తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గోదర్ మీడియా వాట్సాప్ లో ఫాలో అయితే అవ్వండి లింక్ అనేది కింద వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో